हाई वेलकम टू पीजे न्यूज़ नेनु मीकु प्रमुखमैन व्यक्तिनि परिचयं चेस्तुन्नानु पाटलंटे प्राणं पाटले वाळ्ळकि जीवनाधारं एन्नो इवेंट्स लो पाडि मनल्नि अलरिंचारु अतने सिंगर भरद्वाज ఈ రోజు మనం ఆయనతో ఉన్నాము ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నాను ఆఫ్టర్ కరోనా బాగున్నాయి ఇప్పుడు ఈవెంట్స్ యా పర్లేదు పికప్ అవుతున్నాయి మెల్లగా సరే భరద్వాజ్ గారు మీరు ఏం చదువుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నేను నా ప్రాపర్ నల్గొండ అండి నేను పుట్టి పెరిగింది చదువుకుంది అంతా నల్గొండనే నేను యాక్చువల్గా బై ప్రొఫెషన్ నేను డెంటిస్ట్ డెంటల్ సర్జన్ నేను సో సింగింగ్ అండ్ నా ప్యాషన్ ఓకే డెంటిస్ట్ కంప్లీట్ చేశారని అయిపోయింది 2009 లో పాస్ అవుట్ ఓకే డెంటిస్ట్ చేసి ఎందుకు వచ్చారంటారు సో చెప్పాను కదా ప్యాషన్ నాకు సింగింగ్ అనేది ప్యాషన్ సో అదృష్టం కొద్దీ నాకు అంటే హెరిడిటరీగా వచ్చింది నాకు ఈ వాయిస్ అనేది గాడ్ గిఫ్ట్ అనవచ్చు లేదా నా పేరెంట్స్ నుంచి నాకు ఈ వాయిస్ అనేది రావడం జరిగింది సో దీన్ని సో నా సాటిస్ఫాక్షన్ కోసం అలాగే నలుగురిని ఎంటర్టైన్ చేయడం కోసం సో ఐ వాంటెడ్ టు యూజ్ ద వాయిస్ సో అందుగురించే నేను సింగింగ్లో అంటే ప్రాక్టీస్ చేస్తున్నాను యాజ్ ఎ డెంటిస్ట్గా అట్ ది సేమ్ టైమ్ సైమల్టేనియస్గా సింగింగ్స్ కూడా సింగింగ్ ఈవెంట్స్ కూడా చేస్తున్నాను ప్లేబ్యాక్ సింగింగ్ అండ్ ప్రాక్టీస్ చేస్తూ ఇటు సింగింగ్ ఈవెంట్స్ రెండు చేస్తున్నాను ఫాదర్ మా డాడీ రిటైర్ అయ్యారు స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో పనిచేసి డిప్యూటీ క్యాడర్లో రిటైర్ అయ్యారు ఆయన ఓకే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ పర్లేదు నాట్ బ్యాడ్ ఆల్మోస్ట్ 6th క్లాస్ నుంచి కదా సింగింగ్ అవును 6th కూడా కాదు 3rd నుంచి నా ఫస్ట్ నేను అసలు స్టేజ్ మీద పాడడం అనేది 3rd క్లాస్లో జరిగింది స్కూల్ కాంపిటీషన్స్లో అప్పుడు మా మదర్ నాకు ఫస్ట్ నా యాక్చువల్లీ ఇప్పుడు నా ఫస్ట్ గురువు మా మదరే అని చెప్పాను అని నేర్పించింది నాకు స్కూల్ పాడిన పాట ఏంటి సార్ గాయం మూవీలో నిగ్గా తీసే అడుగు ఈ సిగ్గురేంజిన అని అన్న ఒక చిన్న గేమ్ లాంటిది ఉంటుంది అందులో మన సీతారామ శాస్త్రి గారు చిరంజీవి సీతారామ శాస్త్రి గారే యాక్ట్ చేశారు అందులో ఆ సాంగ్ నేను ఫస్ట్ టైం నేర్చుకున్న మా మదర్ నేర్పించారు నాకు సో అక్కడ నేను స్కూల్లో పర్ఫామ్ చేస్తే ఐ థింక్ సెకండ్ ఆర్ థర్డ్ ప్రైజ్ వచ్చినట్టు గుర్తు నాకు అదే నేను ఫస్ట్ టైం స్టేజ్ మీద పాడటం ఫస్ట్ టైం ప్రైజ్ ఉందా ఇప్పటికే గుర్తులే ఓకే మీరు స్టూడెంట్స్ లైఫ్ మొత్తంలో ఈ సింగింగ్ ప్రొఫెషన్లో జరిగిన ఏదో ఒక ఫన్నీ ఈవెంట్ ఉంటుంది ఫన్నీ మూమెంట్ అనేది నా కాలేజ్లో అంటే తెలుసు కాలేజ్ ర్యాగింగ్ బాగా ఉంటుందని సో స్టార్టింగ్లో సీనియర్స్ కొంచెం ర్యాగింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ ఇయర్ అంతా ర్యాగింగ్ చేశారు అయితే ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో కాలేజ్లో కల్చరల్ ఫెస్టివల్స్ అప్పుడు నేను సింగింగ్ దాంట్లో పార్టిసిపేట్ చేశాను సో అప్పటి నుంచి ఐఎమ్ వెల్ నోన్ యాజ్ అ సింగర్ అప్పటి నుంచి దే స్టాప్ డ్రాగింగ్ అండ్ ప్రతిసారి అంటే నాకు ర్యాగింగ్ అంటే పాడించుకోవడం అంటే పాట పాడించుకుంటారు సో అట్లా ఫన్నీ అనిపించాను నా ఫ్రెండ్స్ అందరూ అనేవాళ్ళు మా అందరికి ఏమో ర్యాగింగ్ చేసేవాళ్ళు నీకేమో పాట పాడుకుంటారు పాట పాడడం వదిలేస్తారు సో అట్లా ఫన్నీగా జరిగేది సో ఈవెంట్స్ లో మామూలుగా పీడిఎస్ ప్రొఫెషన్ అంటే అప్పుడు కూడా ఈవెంట్స్ జరుగుతుంటాయి యాక్చువల్లీ డాక్టర్స్ ప్రొఫెషన్స్ అంటే అందరూ ఊహించుకునేది అంటే అసలు ఈ డాక్టర్ స్టూడెంట్స్ అంటేనే ఒక హై లెవెల్లో ఊహించుకుంటారు బయట సో మీ ఈవెంట్స్ హై లెవెల్స్లో ఉంటాయి డాక్టర్ స్టూడెంట్స్ సో ఆ ఈవెంట్స్లో మీ పర్ఫార్మెన్స్ మీ మార్క్ ఎంతవరకు ఉండేదా ఎవ్రీ ఇయర్ కాలేజ్ కల్చరల్ ఫెస్టివల్స్ ఆబ్వియస్లీ అంటే ఇంకా సింగింగ్ పార్ట్ అనగానే సో నాకు అప్పయిపోయేవాళ్ళు అదంతా సో నేను పార్టిసిపేట్ చేయడం కానీ లేకపోతే ఆర్గనైజ్ చేయడం కానీ చాలా సందడిగా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం మంచి మా కాలేజ్లో అంటే తక్కువ ఫ్రాంక్ చెప్పాలంటే ఈ కల్చరల్ ఫెస్టివల్స్ అవ్వడం ఇయర్లీ వన్స్ హార్డ్లీ వన్స్ ఆర్ ట్వైస్ చాలా గ్రాండ్ గా చాలా బాగా మీ మదర్ ఫాదర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారు మీ మీద డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ వాయిస్ రావడానికి అది వాళ్ళ నుంచే మా మదర్ సింగర్ తను క్లాసికల్ డాన్సర్ కూడా భరతనాట్యం డాన్సర్ మా ఫాదర్ కూడా పాడతారు సో మా మదర్ సంగీతం నేర్చుకున్నారు సో వాళ్ళ నుంచే నాకు ఈ వాయిస్ వచ్చింది సో వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉంది నాకు అంటే ఏమైనా ఈవెంట్స్ చూసిన తర్వాత టెలికాస్ట్ అయిన తర్వాత మీ మదర్ కానీ ఫాదర్ కానీ ఇక్కడ ఇలా పాడేవరా ఇక్కడ అలా పాడేవరా అని అలా ఏమైనా కన్వర్సేషన్ చేస్తుంటారు వాళ్ళు అంటే కాంప్లిమెంట్స్ ఇస్తారు డెఫినెట్లీ ఆబ్వియస్లీ తల్లిదండ్రులు అన్నాక అప్రిషియేట్ దిల్ అప్రిషియేట్ దిల్ సజెషన్స్ అనేవి మాత్రం నాకు అంటే వాళ్ళు పెద్దగా సజెషన్స్ అయితే ఏమి వారు కాంప్లిమెంట్స్ ఇస్తారు బాగా పాడు ఇక్కడ అది అని చెప్పేసి సజెషన్స్ మాత్రం ఐ గెట్ ఫ్రమ్ మై గురుస్ నా గురు అనుష గారు మాత్రం ఏమైనా చెప్తుంటారా అనుష తక్కువే తను ఫాలో అవటం షీ జస్ట్ సపోర్ట్స్ మీ నేను ఎప్పుడు ఇక్కడ ఈవెంట్కి వెళ్తా అన్నా తను ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి
ఓకే బీడిఎస్ చేశారని చెప్పినారు సింగింగ్ ప్రొఫెషన్ అంత ప్యాషన్ ఏంటంటారు సో దెర్ ఇస్ సంథింగ్ అంటే డెఫినెట్లీ మన ప్యాషన్ మనకి ఏదైతే ఫీల్డ్ ప్యాషన్ ఉంటుందో మనకి అంటే మన వి ఫైండ్ అవర్ సోల్ దేర్ సో సో ఖచ్చితంగా దాన్ని వదిలిపెట్టాలనిపించదు సో లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలనిపిస్తుంది అలా సో చెప్పండి సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో సింగర్ ప్రొఫెషన్గా ఇండస్ట్రీలో స్థిరపడాలంటే ఎంత కష్టం ఉంటుంది అంటారు ఖచ్చితంగా దేనికైనా ఏ ప్రొఫెషన్లో అయినా మనం ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలంటే కష్టం అనేది ఉంటుంది హార్డ్ వర్క్ ఉంటుంది అట్ ది సేమ్ టైం స్మార్ట్ వర్క్ కూడా అవసరం సో ఇక్కడ సింగింగ్ ప్రొఫెషన్లో మనకి కష్టం అనేది ఎక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ కర్ణాటక మ్యూజిక్ కానీ సంగీతం నేర్చుకోవాలి ఖచ్చితంగా సో నేను నేను బేసిక్స్ నేర్చుకున్నాను నేను కర్ణాటక సంగీతంలో సో ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది ఫ్రాంక్గా చెప్పాలంటే సో సంగీతం అనేది అది ఇట్స్ లైక్ సముద్రం లాంటిది ఎంత నేర్చుకున్నా అది తక్కువే సో ఆ హార్డ్ వర్క్ ఇన్ ద సెన్స్ మనకి ప్రాక్టీస్ చేయాలి డైలీ ప్రాక్టీస్ చేస్తుండాలి వాయిస్ కల్చర్ డెవలప్ చేసుకుంటూ ఉండాలి సో మన అంటే ఒక పర్సన్ తన ఇండివిజువల్ తన పరంగా చేయాల్సిన హార్డ్ వర్క్ అంటే వాయిస్ని డెవలప్ చేసుకోవటము ఆ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవటము సో అలా ఎక్కడికి వెళ్ళినా సింగర్ భరద్వాజ్ అంటారు మీ పూర్తి పేరు తెలుసుకోవచ్చా నా పేరు చకిలం శ్రీనివాస్ భరద్వాజ్ సర్ నేమ్ ఇంటి పేరు వచ్చేసి చకిలం పూర్తి పేరు శ్రీనివాస్ భరద్వాజ్ పెళ్ళైంది మ్యారేజ్ అయిందండి నాకు ఓకే బాబు ఏం చేస్తుంటారు మా బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు 6.5 ఇయర్స్ ఓల్డ్ అప్కమింగ్ సింగర్ అంటారా యా వచ్చేది వాడికి కూడా ఇంట్రెస్ట్ వచ్చింది ఎన్నో ఉంటుంది ఎక్కడ పోతుంది ఓకే భరద్వాజ్ గారు నాకు ఒక విషయం చెప్పండి ఇప్పుడున్న అప్కమింగ్ సింగర్స్ ఎవరైనా సరే ఈ హెయిర్ స్టైల్ డిఫరెంట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటారు ఒకటి వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ అయి ఉండొచ్చు లేదు డిఫరెంట్గా కనపడాలని అంటే నలుగురిలో ఒక ఒక రికగ్నిషన్ రావడానికి కానివ్వండి లేదంటే ఒక డిఫరెంట్ లుక్ ఉంటే ఎవరికైనా మనకి చూపు వెంటనే వాళ్ళ మీదకి వెళ్తుంది కదా సో అట్లా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అలా అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం సిట్ సీరామ్ గారు అవును మంచి డిఫరెంట్ డిఫరెంట్ అవును మీ హెయిర్ స్టైల్ కూడా మంచి డిఫరెంట్ గా ఉంది ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను కూడా ఆ ఇంటెన్షన్ తోటి హెయిర్ పెంచుతున్నా అంటే ఒక డిఫరెంట్ లుక్ 10 మందిలో డిఫరెంట్ గా మనం కనబడాలి డెఫినెట్లీ ఓకే ఈ సింగర్ ప్రొఫెషన్ లో కెరీర్ ఎలా ఉంటుంది అసలు దీంట్లో స్థిరపడాలంటే చేయాల్సిన మొట్టమొదటి పాయింట్ అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారంగా నాకు ఇప్పుడు నేను చూస్తున్న ఇదిని బట్టి సో దీన్ని మెయిన్ ప్రొఫెషన్గా తీసుకోవడం అనేది నాట్ కంప్లీట్లీ సజెస్టబుల్ ఎందుకు అంటే ఒకప్పుడు ట్రెండ్ వేరు అంటే బాలుగారు కొన్ని దశాబ్దాల పాటు బాలుగారు లాంటి సింగర్స్ చాలా తక్కువ మంది దశాబ్దాల పాటు ఇండస్ట్రీని ఏలిన వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు ఏమైంది అంటే టాలెంట్ అనేది కుప్పలు తెప్పలుగా ఉంది మంచి సింగర్స్ టాలెంటెడ్ సింగర్స్ చాలా 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 మంది అంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి సో మనం సస్టైన్ అవ్వటం ఈ ఫీల్డ్లో అనేది అంటే లైఫ్ లాంగ్ దీని మీద డిపెండ్ అవ్వటం అనేది ఇంపాసిబుల్ సో వేరే ఏదైనా ప్రొఫెషన్లో మనం మనీ మేకింగ్ చేస్తూ ఇది కూడా కంటిన్యూ చేయటం అనేది నా సజెషన్ ఇప్పుడు వచ్చే ఇప్పుడున్న సింగర్స్ కానివ్వండి లేదా అప్కమింగ్ సింగర్స్ కానివ్వండి కాంపిటీషన్ ఎలా ఉందండి ఇప్పుడున్న రోజు ఈ రోజుల్లో కాంపిటీషన్ హెల్దీ కాంపిటీషన్ ఉందండి మంచి కాంపిటీషనే ఉంది ఎందుకంటే చాలా మంది సింగర్స్ ఉన్నారు టాలెంటెడ్ సో వాళ్ళ మధ్య ఇప్పుడున్న యంగ్ జనరేషన్ సింగర్స్ అందరూ కూడా మంచి కాంపిటీషన్ మంచి హెల్దీ కాంపిటీషన్ ఉంది ఓకే ఇప్పుడు ఇండస్ట్రీలో యాక్టింగ్ పరంగా చూసుకుంటే వారసత్వ నటన అనేది చూస్తుంటాం సో ఇది అందరికీ తెలిసిన విషయం కానీ సింగింగ్లో అసలు వెతికినా కనబడదు ఎందుకంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారసత్వం సింగింగ్లో అనేది అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు చరణ్ గారు ఉన్నారు ఎస్పీ చరణ్ గారు బాలు గారు ఆయన హీ డిడ్ వెల్ అంటే అది ఇప్పుడు ఆయన బాలు గారిలాగా ఎందుకు కంటిన్యూ అవ్వలేదు అంటే మేబీ పర్సనల్ ఇంట్రెస్ట్ మేబీ ఆయనకి వేరే వాటిలో ఇంట్రెస్ట్ ఉండొచ్చు బట్ హీ ఇప్పటికి కూడా పాడుతున్నారు మూవీస్లో రైట్ సో అలా వారసత్వం అనేది ఫ్యాంగ్ చెప్పాలంటే సింగింగ్లో తక్కువే ఎందుకు అంటే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉండొచ్చు సింగింగ్ అనేది నేను ఇప్పుడే చెప్పాను మీకు దీన్నే మనం మెయిన్ ప్రొఫెషన్గా తీసుకోవడానికి లేదు అని యాక్టింగ్ అంటే మనకి డిఫరెంట్ సో అందులో సస్టైన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు సింగింగ్లో ఏంటి అంటే దీని మీద యాక్టింగ్లో మీకు ఇన్కమ్ పరంగా కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా సో సింగింగ్లో అలా ఉండదు
సో అందుకే అన్న మెయిన్ ప్రొఫెషన్గా ఒకటి ఉంచుకొని దీన్ని ఒక ప్యాషన్గా లేదా ఒక ఆప్షన్గా తీసుకోవచ్చు మన మన సాటిస్ఫాక్షన్ కోసం పాడుకోవడం. అంటే ఇప్పుడు ఈ సింగింగ్ ప్రొఫెషన్లో సాధన ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. సాధన దేంట్లో అయినా ఉంటుంది. అంటే యాక్టింగ్ అంటే వారసత్వంగా వస్తూ ఉన్నారు, వారసత్వంగా వచ్చిన కొంతమంది నిలబడుతున్నారు. వారసత్వంగా వచ్చిన ఇప్పుడు యాక్టింగ్లో మీరు చూసుకుంటే ఇప్పుడు ఇనిషియల్ డేస్లో అల్లు అర్జున్ గారు హీ డెవలప్డ్ అలాట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ యాక్టింగ్ స్కిల్స్ కానివ్వండి, బట్ దట్స్ వై హీ సస్టైన్ టుడే. ఇప్పుడు ఒక పుష్ప మూవీలో నౌ హీస్ కాల్డ్ యాజ్ ఐకాన్ స్టార్, ఐకాన్ స్టార్ రైట్. సో వారసత్వం ఉంటే సరిపోదు. సో డెఫినెట్లీ మన ఓన్ హార్డ్ వర్క్ ఉండాలి, మన ఓన్ స్కిల్ టాలెంట్ ఉంటేనే వీ కెన్ రీచ్ సక్సెస్. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు కష్టం మీద వచ్చినంత అల్లు సిరీస్ గారు నిలబడలేదు. ఆబ్వియస్లీ డెఫినెట్లీ ఆ టాలెంట్ ని మనం ప్రూవ్ చేసుకోగలిగితేనే మనం పేరు నిలబెట్టుకోగలం. ఊరికే వారసత్వం వచ్చింది అని మనం చేసుకోవడానికి లేదు కదా. సో ఈవెంట్స్ మీరు చేస్తుంటారు కదా, ఇప్పటివరకు ఎన్ని ఈవెంట్స్ చేశారు సార్? నేను దాదాపు ఒక ఆల్మోస్ట్ 1000+ ఈవెంట్స్ చేశాను. 1000+ చేశాను. ఈవెంట్స్ లో మీకు ఎదురైన ఇప్పటి వరకు మంచి అనుభవాలే ఉన్నాయి. ఆల్మోస్ట్ పెద్ద చేదు అనుభవాలు అంటే ఏముండవు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తాయంటే మైట్ బి పేమెంట్స్ దగ్గర రావచ్చు అంతే. బట్ మంచి ఆల్మోస్ట్ నేను చెప్పేది ఏంటంటే సింగర్స్ వచ్చారు అంటే జనాలు ప్రేక్షకులు మంచి రెస్పెక్ట్ ఉంటుంది, మంచి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆర్గనైజర్స్ మంచి, నాకు ఇప్పటి వరకు నేను పనిచేసిన ఆర్గనైజర్స్ అందరు కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరు కూడా మంచి ఆర్గనైజర్స్. నాకు ఎప్పుడు కూడా అంత పెద్ద చేదు అనుభవాలు అంటూ ఏం పెద్దగా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం లేవు. ఈవెంట్స్ నుంచి అయితే ఏం ప్రాబ్లం ఏమి లేవు. అందరూ బాగా చూసుకుంటారు సింగర్స్కి. మంచి టాలెంటెడ్ సింగర్స్కి అయితే మాత్రం మంచి ఇది ఉంటుంది, హాస్పిటాలిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు కరోనా ముందు ఈవెంట్స్ బాగున్నాయి, కరోనా తర్వాత కరోనా ఎఫెక్ట్ ఏమైనా పడిందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఆబ్వియస్లీ ఆ ఈవెంట్స్ అనేవి తగ్గిపోయాయి. బికాజ్ మాస్క్ పెట్టుకోవడం అంటే వైరస్ ఎక్కువ మంది ఉన్న చోట తొందరగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. సో ఈ ఈవెంట్స్లో గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఈవెంట్స్ అనేవి నెంబర్స్ తగ్గాయి. కరోనా అయిపోయి లాక్డౌన్ ఎత్తేసాక ఈవెంట్స్ తగ్గాయి, కానీ ఇప్పుడు మెల్లగా పెరుగుతున్నాయి. కరోనా టైంలో మీ పరిస్థితి? యా, నాకు ఫ్రాంక్గా చెప్పాలంటే రెండు విధాలుగా నాకు ఇబ్బంది అయింది. ఎందుకంటే డెంటల్, నేను యాజ్ అ డెంటిస్ట్, కరోనా వల్ల హైలీ రిస్క్ ఉన్న ప్రొఫెషన్ ఏదంటే డెంటల్ ప్రొఫెషన్. ఎందుకంటే మేము ట్రీట్మెంట్ చేసేది మౌత్ నాకు ఓన్ క్లినిక్ ఉంది. ఓన్ క్లినిక్ ఉంది. ఓకే, అది కూడా మూసేశారు. మూసేయడం అంటే రన్ అవుతుండేది, ఎందుకంటే ఎమర్జెన్సీ కేసెస్ చేసేవాళ్ళం. ఓకే, సో డాక్టర్ అన్నాక ఆబ్వియస్లీ ఎప్పుడు 24 hours అవైలబుల్ ఉండాలి, 24/7. కానీ చాలా కష్టం కదా సార్, డాక్టర్ ప్రొఫెషన్, ఈ ప్రొఫెషన్ రెండు ఒక దాని మీద తీసుకెళ్ళటం అంటే కష్టం. అంటే ఒకటి మన ఓన్ మనకు ఒక సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. ఓకే, సో నాకు సింగింగ్ ప్యాషన్, సో ఇది కూడా నేను ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలి అని ఒక ఆ పట్టుదల అనేది ఉంది. సో కాబట్టి రెండు మేనేజ్ చేసుకున్నా. అండ్ అలా మేనేజ్ చేసుకోవడానికి మన ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి, ఉన్నప్పుడే మనం దాంట్లో సక్సెస్ అవ్వగలం. సో అది నాకు 100% నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, మా పేరెంట్స్ నుంచి కానీ నా వైఫ్ నుంచి కానీ. తను ఏం చదువుతుంది సార్? తను డాక్టర్ అండి, తను MBBS డాక్టర్. ఇద్దరు డాక్టర్ కాబట్టి సో తను షీ సపోర్ట్స్ మీ లాట్ చాలా. ఎవరు సక్సెస్ అయినా డాక్టర్ అనుష తన పేరు, తను ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు అక్కడ నల్గొండ దగ్గర, గవర్నమెంట్ సర్వీస్ లో ఉన్నారు. మూవీస్ లో ఏమైనా పాడారండి? నేను నేను యాక్చువల్గా 2010-11 ఆ టైంలో ఒక దొంగల ముఠా అనే ఆర్జీవి గారి మూవీ ఉంది కదా, అందులో సాంగ్ పాడాను. ఒకటే సాంగ్ ఉంది, టైటిల్ సాంగ్, నేను హేమచంద్ర శ్రావణ్ భార్గవి పాడాము. ఆ తర్వాత ఒక కొన్ని డబ్బింగ్ మూవీస్లో ప్రేమించిన కొత్తలో అని నవదీప్ గారు తమిళ్లో యాక్ట్ చేసిన మూవీ తెలుగులో డబ్ అయింది, అందులో కొన్ని సాంగ్స్ పాడాను, కొన్ని షార్ట్ ఫిలిమ్స్కి పాడాను. తర్వాత ప్రొఫెషన్లోకి మళ్ళీ నేను దాని అంటే మ్యారేజ్ అయిపోయి ప్రొఫెషన్లో బిజీ అయిపోవడం వల్ల ఇంకా ఇండస్ట్రీ కొంచెం దూరం అవ్వాల్సి వచ్చింది. సో నవ్వు ఇప్పుడు ఐఎమ్ మేకింగ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. మళ్ళీ ఒకసారి ఓకే, భరద్వాజ్ గారు రెమ్యునరేషన్ విషయంలో వస్తే మీరు తీసుకుంటారా, డిమాండ్ చేస్తారా?
డిమాండ్ ఎవరు చేయరు అంటే ఈవెన్ వెల్ ఎస్టాబ్లిష్ సింగర్స్ కానివ్వండి లేదు అప్కమింగ్ సింగర్స్ కానివ్వండి డిమాండ్ అంటూ పెద్దగా నాకు తెలిసినంత వరకు ఏమీ ఉండదు ఎందుకంటే వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళకి రెమ్యునరేషన్ అనేది ఉంటుంది ఇప్పుడు మనం మంచి అంటే సిట్ శ్రీరామ్ గారు లేకపోతే అట్లాంటి మంచి సింగర్స్ ఆల్రెడీ పాపులర్ సింగర్స్ని తీసుకుంటే ఐ డోంట్ థింక్ దే డిమాండ్ ఎందుకంటే వాళ్ళకు ఉన్న క్రేజ్ని బట్టి వాళ్ళకున్న టాలెంట్ బట్టి డిమాండ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు నేను ఇంత తీసుకుంటాను సాంగ్కి అని వాళ్ళు చెప్తారు అంతే సో ఇంత ఇస్తేనే పాడతాను లేకపోతే అంటే అట్లాంటిది ఏమి ఉండదు సో ఆబ్వియస్లీ నేను ఇంత తీసుకుంటాను సాంగ్కి అన్నప్పుడు ఈవెన్ ప్రొడ్యూసర్స్ కానివ్వండి మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి దే రెస్పెక్ట్ ఇట్ అలా సో డిమాండ్ అంటూ నాకు తెలిసి ఏమి ఉండదు మీరు ఎన్నో ఈవెంట్లు చేశారు కదా సార్ సుమారు 1000 ఈవెంట్స్ మేనేజ్ చేశారు అని అయిపోయిన తర్వాత ఈవెంట్ మేనేజర్స్ నుంచి ఏమైనా ఇబ్బందులు కానీ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత ఇది చేశారు అని ఇలాంటి అనుభవాలు ఏమైనా ఉన్నాయి ఈవెంట్ మేనేజర్స్ నుంచి ఇబ్బందులు అంటూ చాలా తక్కువ ఉంటాయి చాలా చాలా తక్కువ మీరు అలాంటి ఏమైనా ఫేస్ చేశారా నాకు ఇప్పటివరకు అట్లాంటి ఏం ప్రాబ్లమ్స్ ఏం రాలేదండి ఒక 100లో ఒకళ్ళిద్దరు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటుండొచ్చు అది కూడా ఇంటెన్షనల్గా ఏముండదు సో మేబీ సిచ్యువేషన్స్ తగ్గట్టుగా మన ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అనేవి సిచ్యువేషన్ని బట్టే వస్తాయి కదా ఎవరు ఇంటెన్షనల్గా చేయాలని అనుకోవాలి అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీలో బయట టాక్ అంత అందరూ అనుకునేది సింగర్సే కదా డబ్బులు పడేస్తే వచ్చి పాడెళ్తారు అనే చిన్న చూపు అనేది ఉందని అంటుంటారు అది నిజమేనా చిన్న చూపు అంటే అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను చెప్పాను ఇందాక మీకు మీకు ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు నేను చెప్పా టాలెంటెడ్ సింగర్స్ చాలామంది ఉన్నారు చాలా అంటే చాలామంది సో ఆప్షన్స్ మీకు చాలా ఉన్నాయి ఇప్పుడు ఒక సింగర్గా ఒకవేళ మీకు కంపాటబుల్ లేరు అనుకోండి మేబీ అది రెమ్యునరేషన్ విషయంలో కానివ్వండి లేకపోతే ఇంకేదైనా కానివ్వండి సో డెఫినెట్లీ గో ఫర్ అందర్ సింగర్ రైట్ అంటే డబ్బులు పడేస్తే పాడతారని ఏం కాదు ఎందుకంటే అందరూ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా దే గివ్ ఆ సింగర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇట్స్ లైక్ ఎ హెల్దీ ఫ్యామిలీ సో ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనేది సింగర్స్ పట్ల లేదనే నేను అనుకుంటున్నా సో డబ్బులు పడేస్తే వస్తారు అన్నట్టు అది మనకు మార్కెట్లో వస్తూ కాదు కదా ఇప్పుడు మా అసోసియేషన్ ప్రొడ్యూసర్కి ఒక అసోసియేషన్ డైరెక్టర్కి ఒక అసోసియేషన్ ఉన్నట్టు మీ సింగర్స్ వరకు ఒక అసోసియేషన్ ఉన్నాయి ఓకే అందులో హెచ్ఎంయూ అని హైదరాబాద్ మ్యూజిక్ అసోసియేషన్ అని అట్లా కొన్ని మంచి టీపీఏ తెలంగాణ పెర్ఫార్మింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని మంచి మంచి యూనియన్స్ గుడ్ కాజ్ కోసం అంటే సింగర్స్ యొక్క మంచి కోసం వాళ్ళకి ఇన్సూరెన్స్ కానివ్వండి ఏదైనా కష్టం వస్తే వాళ్ళకి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడం కానివ్వండి సో అట్లా యూనియన్స్ ఉన్నాయి దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ యూనియన్స్ కరోనా టైంలో ఏమైనా హెల్ప్ చేశారు చాలా 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 హెల్ప్ చేశారు ఈ ఎవరైతే నాకంటే నేను ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కానీ చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి సింగింగ్ ఫీల్డ్లో ఉన్న సింగర్స్ కానివ్వండి మ్యూజిషియన్స్ కానివ్వండి చాలామంది ఉన్నారు వాళ్ళకి కరోనా టైంలో నిత్యావసర సరుకులు అందించడం కానివ్వండి ఇలా చాలా చాలా హెల్ప్ చేశారు చాలా మంచి యూనియన్స్ చాలా బాగా ఆదుకున్నాయి చెప్పాలంటే సింగర్స్ని ఒక ప్రముఖ సింగర్ ఏమని చెప్పారంటే నటుల దగ్గరకు వచ్చేసి కోట్లు కోట్లు కుమ్మరి ఇచ్చేస్తారు కానీ మా దగ్గరకు వచ్చేసి కూరగాయలు బేరాలు ఆడతారు 1000 ఇస్తాము 2000 ఇస్తామని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో దానికి అది నిజమే అంటారా నటన విషయం ఫ్రాంక్ చెప్పాలంటే యాక్టింగ్ సరే అంతా ఒకటే ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ సో బట్ యాక్టింగ్ యాక్టింగ్ ఏంటంటే మనకి మీకు అక్కడ డిమాండ్ ఎందుకంటే ఎస్టాబ్లిష్ వాళ్ళకి ఉంటుంది ఇక్కడైనా ఉంటుంది ఎస్టాబ్లిష్ వాళ్ళకి టాలెంట్ ప్రూవ్ చేసుకున్న వాళ్ళకి డిమాండ్ ఉంటుంది దే ఆప్ట్ ఫర్ దెమ్ ఇప్పుడు అంత అప్కమింగ్ వాళ్ళకి ఎలా ఉంటుంది అప్కమింగ్లో చాలా టాలెంట్స్ ఉన్నాయి అప్కమింగ్లో కాంపిటీషన్ చాలా ఉంది నెంబర్ ఆఫ్ సింగర్స్ ఉన్నారు రైట్ సో అదే అంటున్నా ఇప్పుడు ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఉన్నారు ఆయన బడ్జెట్ ఎంత ఉంది షోకి సో ఒక సింగర్ని అప్రోచ్ అయ్యారు సో ఒక సింగర్ నేను ఇంత తీసుకుంటాను షోకి అని అనుకుంటారు సో అది ఆయనకి కంపాటబుల్ ఆయన వర్కౌట్ అవునప్పుడు డెఫినెట్లీ దే విల్ గో ఫర్ అందర్ పర్సన్ అంతే తప్ప ఇక్కడ కూరగాయలు బేరాలు అంటూ అడుగుతారు బడ్జెట్ తక్కువ ఉందండి మాకు ఈ కొంచెం తగ్గించే అమౌంట్కి రాగలరు అది సింగర్ ఇష్టం వెళ్ళాలా వద్దనే సింగర్ ఇష్టం సో ఓకే పర్లేదు అనుకుంటే వెళ్తారు ఈవెంట్ చేసే వాళ్ళైనా ప్రొడ్యూసర్ అయినా వాళ్ళ బాధ చెప్పుకుంటారు సో ఆ ఫైనల్ డిసిషన్ అనేది సింగర్ అంతే ఆబ్వియస్లీ ఓకే ఒకప్పటి పాటలకి ఇప్పుడు పాటలకి తేడా ఏంటంటే జనరేషన్ని బట్టి టేస్ట్ మారుతుంది ఫ్రాంక్ అయిపోయి ఉంటుంది
ఒకప్పుడు మన పేరెంట్స్ టైంలో దే యూస్ టు లవ్ మెలోడీ సాంగ్స్, మోర్ ఆఫ్ మెలోడీ సాంగ్స్ కానివ్వండి, లిరిక్స్లో కూడా మంచి పద్ధతి గల లిరిక్స్ రావడం. సో ఇప్పుడున్న ట్రెండ్, సో మనకు తెలుసు మారుతుంది, అంత ఫాస్ట్ బీట్ కానివ్వండి, మాస్ నెంబర్స్, ఐటమ్ సాంగ్స్, దే ఆర్ లైకింగ్ మోర్ ఆఫ్ దట్. అలా అని మెలోడీ సాంగ్స్ అంటే ఇప్పుడు వచ్చే సాంగ్స్లో క్వాలిటీ లేదు, మెలోడీ లేదు అని కాదు, బట్ డెఫినెట్లీ జనరేషన్ మారుతున్న కొద్దీ ఆ ట్రెండ్ మారుతుంది. సో ఆ జనాలు లైక్ చేసే సాంగ్స్ కూడా ఆ జానర్స్ అవి మారుతున్నాయి. సో మోర్ ఆఫ్ అంటే ఒక సాంగ్ ఒక మూవీలో డెఫినెట్లీ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ అయినా డైరెక్టర్ అయినా జనాల అభిరుచిని బట్టే దే వుడ్ లైక్ టు కంపోజ్ ద సాంగ్స్. నాకు ఇలాంటి ఒక ఫాస్ట్ నెంబర్ కావాలి, ఒక మెలోడీ కావాలి, ఒక ఫోక్ సాంగ్ కావాలి, ఒక మాస్టర్ ఐటమ్ సాంగ్ కావాలి అన్నట్టుగా. సో క్వాలిటీ ఎప్పుడు కూడా పడిపోలేదు నన్ను అడిగితే. సో డెఫినెట్లీ క్వాలిటీ అందరూ మెయింటైన్ చేస్తున్నాను, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా. సో ఆ టేస్ట్ అనేది మారుతుంది జనరేషన్ బట్టి, జనరేషన్ బట్టి టేస్ట్ అనేది మారుతుంది. అలా మీరు ఏ సింగర్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు? ఖచ్చితంగా ఆబ్వియస్లీ బాలు గారు. చిన్నప్పటి నుంచి ఆయన నా మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది, అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆయన పాడే. నేను ఆల్మోస్ట్ అంటే ఆయన పాడే స్టైల్ని నేను అనుకరిస్తాను, అంటే స్టైల్ ఇన్ ద సెన్స్ ఆ ఉచ్చారణ కానివ్వండి, ఆ ప్రొనౌన్సియేషన్, ఆ పాడే విధానం కానివ్వండి, ఆ పదాలు పలికే విధానం కానివ్వండి. ఆయన పాటలు పాడేప్పుడు లిటరలీ లైక్ ఐ ఫీల్ లైక్ అంటే ఆయన ఆయనని ఇమిటేట్ కాదు, బట్ ఆయన కైండ్ ఆఫ్ సింగింగ్ని నేను ఇమిటేట్ చేస్తాను. జబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై, జబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. సూపర్ సార్, పాడుతుంటే అలాగే చూస్తే అలాగే వింటే చూస్తుంది. సో మీరు సింగింగ్ నేర్చుకునే రోజుల్లో అంటే ఈ ప్రొఫెషన్ బాగా మీరు బీడిఎస్ చదివి కూడా ఈ ప్రొఫెషన్లో వచ్చినప్పుడు మీరు నేర్చుకున్నారు అన్నారు కదా, ఎవరి దగ్గర నేర్చుకున్నారు, మీ గురువు గారి పేరు? నేను మొదట నేను యాక్చువల్గా 6th క్లాస్ చదివే టైంలో, ఆల్మోస్ట్ 6th ఆ టైంలో, ముడుంబై అప్పలాచారి గారు అని మా ఊర్లో నల్గొండలో ఉండేవారు, ఆయన దగ్గర నేర్చుకున్నా. సో నేను యాక్చువల్గా 98లో పాడుతా తీయాలో పార్టిసిపేట్ చేశాను ఈటీవీ పాడుతా తీయ. సో అప్పుడే అది స్టార్ట్ అయింది ఈటీవీలో, పెద్దవాళ్ళ ఎపిసోడ్ సిరీస్ అయిపోయాక చిన్నపిల్లల సిరీస్ స్టార్ట్ అయింది. సో నేను అప్పుడు 8th స్టాండర్డ్ అయ్యేసి, 7th ఆర్ 8th స్టాండర్డ్ అప్పుడు అందులో పార్టిసిపేట్ అయినది. సో నాకు దగ్గర ఉండి మా గురుగారి మొత్తం సాంగ్ సెలెక్షన్స్ ట్రైనింగ్ అంతా చేసి అందులో నేను ఆల్మోస్ట్ సెమీఫైనల్ దాకా వెళ్ళాను అనమాట. ఆ తర్వాత ముడుంబై పురుషోత్తమాచార్య గారు అని ఆయన దగ్గర కూడా కొన్ని రోజుల్లో నేర్చుకున్నాను కర్ణాటక సంగీతం. సో వీళ్ళిద్దరు నా గురువులు అని చెప్పుకుంటాను నేను. ఇంత ప్యాషన్తో మీరు ఈ సైడ్కి వచ్చారు కదా, ప్రతి ఇండస్ట్రీలో కష్టాలు కామన్, మీకు ఏదో ఒక సిచ్యువేషన్ ఎందుకురా మనకి ఇది అన్నట్టు అనిపించిందా, ఏదో ఒక సిచ్యువేషన్ అనిపించుంటుంది కదా? అంటే యా, నేను అంటే వెళ్తుంటాం కొన్ని రికార్డింగ్స్కి వెళ్తుంటాము. సో మన సాంగ్ ఓకే అయితే బాగుంటుంది, మనది ఫైనల్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంటుంది. సో కొన్నిసార్లు అది జరగదు. సో అట్లాంటప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంటుంది. అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే నేను అప్పుడు 2011 ఆ టైంలోనే యాక్చువల్లీ ఇక్కడ మీకు విషయం చెప్పాలి, అడిగారు అడగానే గుర్తొచ్చింది, ఈ దొంగల ముఠ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి సత్యం గారు, సత్యం రత్నాల అని. ఈజ్ యాక్చువల్లీ ఈజ్ అ బేస్ గిటారిస్ట్. ఆయన పెద్ద, ఆయన ఆల్మోస్ట్ 60 ఇయర్స్ ఉంటాయి. హీ వర్క్డ్ విత్ ఇళయరాజా గారు, చక్రవర్తి గారు, అంత పెద్ద అంత సీనియర్ మోస్ట్ ఆయన. సో నాకు నేను ఒక వేరే ఒక ప్రైవేట్ ఆల్బమ్ కోసం పాడడం కోసం అని నాకు తెలిసిన ఫ్రెండ్ తోటి, ఆయన అప్పుడు ఆయనకి స్టూడియోస్ ఉండింది, రికార్డింగ్ స్టూడియో ఉండింది, సత్యం స్టూడియోస్ అని శ్రీనగర్ కాలనీలో. అయితే నా వాయిస్ విన్నారు ఆయన, నేను పాడేప్పుడు వాయిస్ రూమ్ రికార్డింగ్ అయ్యేప్పుడు నా వాయిస్ విని ఇంప్రెస్ అయ్యారు, బాగుంది మీ వాయిస్, ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక డబ్బింగ్ మూవీ ప్రాజెక్ట్ ఉంది, పాడతారా అంటే డెఫినెట్లీ సార్ పాడతారని చెప్పి ఆయనే నాకు 3 సాంగ్స్ అందులో పాడే అవకాశం వచ్చారు, ప్రేమించిన కొత్తలో అని. సో ఆ తర్వాత ఆయన టచ్లో ఉన్నాను నేను ఆయనతో. సో తర్వాత కొన్ని రోజులకి
ఆర్జీవి గారు దొంగలముఠ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. సో మూవీ కంపోజర్ కోసం చూస్తున్నామని చెప్పేసి, సో అప్పుడు నన్ను పిలిచారు. పిలిచి కంపోజింగ్కి నేను హెల్ప్ చేశాను ఆయనకి. సో ఆర్జీవి గారిని అప్రోచ్ అయ్యాం, ఒక మూడు నాలుగు ట్యూన్స్ తీసుకెళ్ళి ఆయన దగ్గరికి ఆయన వినిపించినప్పుడు అందులో ఒక ట్యూన్ కన్ఫర్మ్ సెలెక్ట్ చేసేసారు, చేసి ఫైనలైజ్ చేసేసారు. సో రికార్డింగ్ అప్పుడు నేను ట్రాక్ పాడాను, దెబ్బకుట దొంగల ముఠ అని టైటిల్ సాంగ్ ఉంటుంది, ట్రాక్ కంప్లీట్గా నేను పాడాను. యాక్చువల్ నా వాయిస్ బాగా నచ్చింది ఆయనకి, సత్యం గారికి మ్యూజిక్ డైరెక్టర్కి. ఆయనకి నా వాయిస్ అంటే అందులో మేల్ ఫీమేల్ అనుకున్నారు, సో మేల్ వాయిస్ నాదే పెడదామని ఆయన ఫిక్స్ అయ్యారు. బట్ కొన్ని కారణాల వల్ల నా వాయిస్ కాకుండా హేమచంద్ర వాయిస్ తీసుకున్నారు. సో అప్పుడు బాగా అనిపించింది, ఎందుకంటే ఆయనకి బాగా నచ్చింది. సో ఒకటి సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చింది అంటే సింగర్ దానికి జస్టిఫై చేసినట్టు, సింగర్ జస్టిఫై చేస్తేనే మ్యూజిక్ డైరెక్టర్ నచ్చుతుంది, లేదంటే నచ్చదు. సో నా ఆయన ఇప్పటికీ అంటారు, ఇప్పటికీ నాకు అప్పుడప్పుడు కాల్ చేసినప్పుడు స్టిల్ ఐ రిగ్రెట్ మీ వాయిస్ పెట్టలే, అందులో కన్ఫర్మ్ చేయలేకపోయాం కొన్ని కారణాల వల్ల అని చెప్పేసి ఇప్పటికీ ఆయన పాపం నాకు అదో మాట్లాడినప్పుడల్లా స్టిల్ హి రిమైన్స్. సో అట్లా నాకు అనిపించింది, మేబీ ఆ సాంగ్లో నా వాయిస్ ఏ ఉండి ఉంటే ఐవిడ్ హావ్ గాట్ ఎ బ్రేక్ ఒక సింగర్గా అని చెప్పి కొంచెం బాధపడుతున్నా. ఓకే, ఆర్జీ గారితో వర్క్ చేశారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎందుకంటే ఎవరైనా ఆర్జీ గారు అంటే ఫస్ట్ టైం నాకు రియల్ ఇట్స్ కొంచెం భయమైనా అనిపించింది. అప్పుడు అప్పలరాజు అని సునీల్ గారితో మూవీ ఒకటి చేశారు కదా అజయ్ గారు, ఆ మూవీ షూటింగ్ అవుతుంది, అది అజయ్ గారు ఆఫీస్కి వెళ్ళామన్నమాట అప్పుడు, అంటే ఆ ట్యూన్స్ వినిపించడానికి. సో ఫస్ట్ టైం ఐ మెట్ అజయ్ గారు, ఇట్స్ వెరీ కూల్ గై. అసలు అంటే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఉంటుంది ఆయన దగ్గర వర్క్. వెళ్ళాము, వినిపించాము, యాక్చువల్ మూడు రకాల ట్యూన్స్ వినిపించారు, నేనే పాడి వినిపించాను. ఒక ట్యూన్లో నుంచి పల్లవికి అసైన్ చేశారు, పల్లవికి ఒక ట్యూన్ నుంచి పల్లవి ఇది పల్లవి పెట్టండి, ఇందులో ఈ ట్యూన్ చరణం పెట్టండి, ఈ ట్యూన్ ఇంకో చరణం అని చెప్పేసి అట్లా అది డిఫరెంట్ ఉంటుంది సాంగ్ యాక్చువల్గా. సో అట్లా సో అయిపోయింది అంతే, అంటే విత్ ఇన్ ఒక 5 to 10 minutes జాబ్ ఇస్ డన్. సో అంత ఫాస్ట్గా జడ్జ్మెంట్ చేసేసారు అట్లా. అంత ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత ఏమైనా కలవటం? ఆ తర్వాత యాక్చువల్గా ఆ సాంగ్ షూటింగ్ అప్పుడు దొంగల ముఠ టైటిల్ సాంగ్ షూటింగ్ అప్పుడు హరీష్ శంకర్ గారు ఆ వీడియో సాంగ్ షూట్ ఆయన చేశారన్నారు. యాక్చువల్లీ హీ వాజ్ ఆల్సో ఇంప్రెస్ విత్ దట్ సాంగ్, ఆ ట్యూన్ కానివ్వండి దాని గురించి. సో మళ్ళీ ఎవరు చేశారు ఏంటి అని ఎంక్వైరీ చేసి సత్యం రత్నాలు అని ఫలానా మీరు డైరెక్టర్ చేశారు తనకి కాల్ చేసి, యాక్చువల్ అప్పుడు గబ్బర్ సింగ్ షూటింగ్ ఇట్స్ అబౌట్ స్టార్ట్, పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ షూటింగ్ యాక్చువల్లీ ఇట్లా మూవీ స్టార్ట్ అవుతుంది, ఒక ట్యూన్ ఏదైనా టైటిల్ సాంగ్ లాగా లేదా ఒక ఒక మేబీ టైటిల్ సాంగ్ కానివ్వండి వాట్ ఎవర్ ఒక ట్యూన్ మంచి క్రేజీ ఒక క్రేజీ ట్యూన్ ఒకటి ఏదైనా చేసి ఇవ్వండి, లెట్ అస్ సీ ఇఫ్ థింగ్స్ వర్క్అవుట్ చూద్దామని. సో అప్పుడు కూడా నేను వెళ్ళాను సార్కి హెల్ప్ చేయడానికి. సో చేసాము ఒక రెండు మూడు ట్యూన్స్ చేసాము, బట్ ఇట్ డిడ్ వర్క్ అవుట్. ఇప్పుడున్న యంగ్ హీరోలకి ఎవరికి పాట పాడాలని అనుకుంటున్నారు? అందరికీ పాడాలని ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు యాక్చువల్గా యంగ్ హీరో అని కాదు, నా ఫేవరెట్ మహేష్ బాబు. మహేష్ బాబు నాకు మహేష్ బాబు గారికి పాడాలండి. ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ మంచి, ఆబ్వియస్లీ అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్, దేవిశ్రీ గారు కానివ్వండి, తమన్ గారు కానివ్వండి. మీకు ఫేవరెట్ గా ఇతంతా వర్క్ చేయాలి? నాకు తమన్ గారి దగ్గర పాడాలి. తమన్ గారి దగ్గర. ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్ విషయానికి వస్తే సార్, ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక సింగింగ్ ప్రొఫెషన్లో ఒక మీడియం అవ్వచ్చు, హై అవ్వచ్చు, లార్జ్ అవ్వచ్చు, ఏదైనా సరే ప్రొఫెషన్లో సెటిల్ అయిన వాళ్ళకి ఈ అప్కమింగ్ సింగర్స్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నారు. అంటే మీరు ఆల్రెడీ అప్కమింగ్ సెటిల్ అయిన సింగర్స్ అనేది ఇంత రెమ్యునేషన్ అడిగినప్పుడు అప్కమింగ్ సింగర్స్ ఫ్రీగానే పాడుతున్నారు, అందువల్ల వీళ్ళకి బ్యాలెన్స్ తప్పుతుంది అనేది ఒక చిన్న వాదన ఉంది, దీన్ని నిజమే అంటారా? ఇది ఎందుకు చెప్పాను మీకు, అంటే బడ్జెట్ కన్స్ట్రైన్ బట్టి ఎవరైనా సరే మూవ్ అవుతారు. ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ సింగర్ని పిలిచారు ఒక మ్యూజిక్ డైరెక్టర్, సో సాంగ్ ఇచ్చారు. సో తనకి అంత ఒకవేళ ఆ సింగర్కి ఇచ్చేంత బడ్జెట్ లేదు అనుకోండి,
లేదు తక్కువ బడ్జెట్లోనో లేదా ఇంకా బెటర్ సిచ్యువేషన్లో మనకి ఇంకొక వేరే ఇంకో టాలెంటెడ్ సింగర్ దొరుకుతున్నారు. సో పాడించడంలో తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ చాయిస్, కంపోజర్ చాయిస్ అది. నేను ఎందుకంటే తనకి తన దగ్గర బడ్జెట్ లేనప్పుడు సో డెఫినెట్లీ హీ కాంట్ ఎఫర్డ్ అంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే సింగర్ ఎఫర్డ్ చేసే ఇది లేనప్పుడు హీ హ్యాస్ అన్ ఆప్షన్ ఉన్న ఆప్షన్ ఉన్నప్పుడు ఇట్స్ హిస్ చాయిస్ పాడించ అంటే అదే అప్కమింగ్ సింగర్ వీళ్ళని తొక్కేయడం అని చెప్పలేము దాన్ని. సో అది సిచ్యువేషన్ బట్టి అట్లా. ఈ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్స్ని ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, ఎలా సపోర్ట్ చేస్తారు? వాళ్ళకి కావాల్సిన కంపోజిషన్, వాళ్ళకి కావాల్సింది రాబట్టుకోవడానికి వాళ్ళు చేసే శ్రమతో డెఫినెట్లీ చాలా మంచి సపోర్ట్ ఇస్తారు. అంటే అనుకుంటాం అంటే మేబీ అట్లా వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తారేమో లేకపోతే డామినేషన్ ఉంటుందా, బట్ ఎందుకు అంటే ఒక సాంగ్ బాగా రావాలి అంటే డెఫినెట్లీ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజర్ షుడ్ బి వెరీ ఫ్రెండ్లీ విత్ ద సింగర్. ఏదో ఇది బడిలో టీచర్ స్టూడెంట్ మధ్య ఉండే రిలేషన్ కాదు. సో చాలా పొలైట్గా దిల్ సజెస్ట్ సింగర్స్ అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ వాయిస్ తీసుకున్నారు ఒక సాంగ్కి, మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నట్టుగా అది రాలేదు, ఆ ఫీల్ లేదు, సో దే పొలైట్లీ అలా కాదండి ఇక్కడ ఇలా పాడండి నాకు ఇలా కావాలి ఫీల్ అని చాలా పొలైట్గా చెప్తారు తప్ప అక్కడ డామినేట్ చేసినట్టుగా లేకపోతే డిక్టేట్ చేసినట్టుగానో అట్లా ఏమి ఉండదు. సో ఆ సాంగ్కి ఆ జీవం సింగర్ తీసుకురావాలి అంటే ఆ ఫ్రెండ్లీ రిలేషన్ ఉండాలి, ఉంటే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు సింగర్స్ విషయంలో సపోజ్ ఒకరితో పాడించి మూవీస్ లో వేరే వాళ్ళ పేరు పెట్టడం అనేది జరుగుతుంటాయి అంటారు జరిగాయని నాకు నేను విన్నాను. అది మేబీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ నచ్చి ఉండొచ్చు, నా విషయంలో నేను చెప్పాను మ్యూజిక్ డైరెక్టర్ నచ్చింది, మేబీ ప్రొడ్యూసర్ నచ్చకపోవచ్చు వాయిస్ రైట్. ఆబ్వియస్లీ కొన్ని అంటే ఇట్ డిపెండ్స్, కొన్ని సందర్భాల్లో అది మ్యూజిక్ డైరెక్టర్ చాయిసే ఫైనల్ అయి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఇంకెవరిదైనా చాయిస్ డెసిషన్ ఫైనల్ అయి ఉండొచ్చు. సో మ్యూజిక్ డైరెక్టర్ ఒక సింగర్తో పాడించుంటారు, సో అది ఆయన ఫైనల్ చేసుకుని ఉండి తర్వాత మేబీ షూటింగ్కి వెళ్ళినప్పుడు షూట్ చేసేటప్పుడు ఇంకెవరైనా అదర్ పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ సింగర్ మారిపోవచ్చు. అలా జరిగిన ఉన్నాయి. సింగర్ మారిపోతే ప్రాబ్లం ఏం లేదనుకోండి, బట్ అతనితో పాడించి పేరు అనేది అతన్ని పెట్టడం అనేది జరుగుతుంటాయి. అవి అవి కొన్ని చాలా రేర్గా జరిగే పాలిటిక్స్ అవి. సో వాటి కారణాలు ఏంటి అనేది మాకు తెలియదు, నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేదు పర్సనల్గా. సో పాట ఒకళ్ళు పాడి పేరు ఇంకొకళ్ళు రావడం అనేది అది చాలా తక్కువ, చాలా రేర్. ఒకప్పుడు జరిగేవని నేను విన్నా, బట్ ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు అయితే జరగట్లేదు అలా. ఎందుకని అంటే అంటే ఇప్పుడు యాక్టర్ హై ఏజ్ ఉండి సింగర్ లో ఏజ్ ఉండటం వల్ల ఇలాంటివి ఏం జరుగుతుంటాయంటే, అంటే వాయిస్ పరంగా సింగర్ది లో ఏజ్ అనుకోండి అయ్యిండొచ్చు కైండ్ ఆఫ్, అంటే మేబీ యాక్టర్గా సింగర్ వాయిస్ సెట్ అవ్వగలేదనో అలా డిఫరెంట్ రీజన్స్ వల్ల సింగర్ని మార్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్కి అప్కమింగ్ సింగర్స్కి సింగర్ ప్రొఫెషన్లోనే స్థిరపడాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పే సొల్యూషన్ మీ మాట అలా స్థిరపడాలి కంప్లీట్గా దీంట్లోనే అని అనుకుంటే డెఫినెట్లీ అంటే వీ హ్యావ్ టు పుట్ అవర్ అంటే ఇంకా ఇంకా దీన్ని డెడికేట్ అయిపోవాలి, ఇంకా ఇంకా వేరే వాడిని పక్కన పెట్టేసుకోవాలి. ఏదో యూ షుడ్ బి అ కంపోజర్, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం రైట్. సో దీనికే లైఫ్ డెడికేట్ చేసుకోవాలని అది ఇంకా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అంటే మీ మాట ఏంటి అంటే ఇలా ఖచ్చితంగా దీని మీద ఉండాలంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలన్నా లేకపోతే ఇండస్ట్రీలో పరిచయాలు ఉండాలన్నా లేకపోతే ఇండస్ట్రీలో అంటే ఒకటి మనం బాగా కంపోజ్ చేసి మంచి ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి అంటే హై బాగా ఫేమ్ రావాలి అంటే ఒక్క సాంగ్ చాలు. ఎందుకంటే ఇప్పుడు చాలా అంటే మీడియా అంటే మీన్స్ ఆఫ్ పబ్లిసిటీ ఇప్పుడు చాలా వచ్చాయి, యూట్యూబ్ కానివ్వండి లేకపోతే టిక్టాక్ వీడియోస్ కానివ్వండి చాలా ఉన్నాయి. ఇప్పుడు మనల్ని మనం ప్లాట్ఫామ్స్ చాలా వచ్చాయి. సో ఇక్కడ ఏమైందంటే ఒకసారి మనకి క్రేజ్ వచ్చింది అనుకోండి జనాల్లో, సో డెఫినెట్లీ వీ క్యాన్ బి అన్స్టాపబుల్. బ్యాక్గ్రౌండే ఉండాలని ఏం లేదు, మనకి ఫిలిం బ్యాక్గ్రౌండే ఉండాలి లేకపోతే మా నా ఫాదర్ మదర్ సింగర్ అయ్యి ఉండాలి. అట్లా ఇప్పుడు పరిస్థితులు అయితే ఆ సిచ్యువేషన్ లేదు. ఒక్క మనకి ఆ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చేసరికి ఏమైందంటే ఇఫ్ యూ గెట్ ఎ క్రేజ్ రైట్, సో డెఫినెట్లీ విల్ బి అన్స్టాపబుల్. కాకపోతే ప్రాబ్లం ఏమొచ్చిందంటే అంటే ఇది ఏమంటారు చాలా వెరీ షార్ట్ టైంలో
ఫేడ్ అవుట్ అయిపోయే వాళ్ళు ఉన్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే షార్ట్ టైంలో ఫేడ్ అయిపో ఫేడ్ ఎందుకంటే ఆల్వేస్ ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా దే ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ న్యూ టాలెంట్, న్యూ వాయిసెస్, అట్లా ఫ్రెష్ వాయిసెస్. సో అందుకే నేను అన్నా అంటే ఒకవేళ ఇదే ప్రొఫెషన్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే అది ఇంకా ఒక రకంగా ధైర్యం చేయడమే రైట్. సో ఏదో ఏది జరిగినా సరే ఇంక వదిలిపెట్టద్దు దీన్ని. లేదు అనుకుంటే డెఫినెట్లీ బ్యాక్అప్లో ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. అంటే మీలా అందరూ ధైర్యం చేయలేరు కదా సార్, డాక్టర్ ప్రొఫెషనల్ ఉండి దీన్ని చేస్తున్నారని. అది మేనేజ్ చేసుకోవడం అంతే. ఓకే, ఇందాక చెప్పినట్టు అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ అప్కమింగ్ సింగర్స్ వల్ల ఈ సింగింగ్ ప్రొఫెషన్లో ఉన్న రెమ్యునేషన్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు అనేది అందరూ వాదన. సో దీన్ని అడ్డుగట్టేయడానికి యూనియన్స్ ఎలాంటి బాధ్యత తీసుకుంటాయి? రెమ్యునరేషన్స్ పరంగా ఒకటి నేను ఇంకా దాని గురించి డిస్కస్ చేసే అంత అనుభవం నాకు లేదు ఫ్రాంక్ చెప్పాలంటే. కానీ పెద్ద ఇప్పుడు ఆల్రెడీ పెద్ద పెద్ద బ్యానర్స్లో జరిగేవి అవి వేరు. రీసెంట్గా అప్కమింగ్ వచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, సో వాళ్ళది ఎలా ఉంటుందంటే ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి మధ్య మ్యూజిక్ డైరెక్టర్కి మధ్య వాళ్ళ మధ్య డీల్ ఉంటుంది అంతే తప్ప దాన్ని అక్కడ అన్యాయం జరుగుతుంది అన్నట్టుగా అయితే చెప్పలేము మనం. అంటే మాట్లాడుకొని తర్వాత పేమెంట్ ఇవ్వకపోవటం కానీ అట్లాంటివి కేసెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి సింగింగ్ ప్రొఫెషన్. సింగింగ్ ప్రొఫెషన్ జనరల్గా ఒక రికార్డింగ్కి వెళ్తే పాడిస్తాం, పేమెంట్ ఇచ్చేస్తారు, అయిపోతుంది అంతే. పేమెంట్ ఇప్పుడు ఎంత ఉంటుందండి మీ? అది అంటే యాక్చువల్గా ఇప్పుడు నా పేమెంట్ వచ్చేసి నేను రికార్డింగ్కి పర్ సాంగ్ ఒక మినిమం 5,000 ఛార్జ్ చేస్తాను. అట్లా ఈవెంట్స్ కూడా అంతే 5,000 to 10,000 అలా చార్జ్ చేస్తుంటాం. సో అది డిపెండ్స్ ఆన్ ద సింగర్. ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ప్లేబ్యాక్ సింగర్స్కి అయితే అది వేరు ఉంటుంది వాళ్ళ రెమ్యునరేషన్ అట్లా. అండ్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు రికార్డింగ్స్ కంటే కూడా ద ఎర్న్ మోర్ అవుట్ ఆఫ్ షోస్. రికార్డింగ్స్ తక్కువే ఉంటుంది పేమెంట్, అంతకేమి ఉండదు. బట్ మనకు ఒక హిట్ సాంగ్ పడింది అనుకోండి ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర, సో మనం ఆ దాన్ని మనం బేస్ చేసుకొని వీ కెన్ ఎర్న్ త్రూ షోస్, బయట జరిగే ఈవెంట్స్ కానివ్వండి షోస్ కానివ్వండి, అవే మనకి ఎక్కువ ఇన్కమ్ ఇచ్చేది. ఏదైనా బ్రేక్ పడితే గానీ అంతే టాప్ లో ఇన్కమ్. ఆబ్వియస్లీ బ్రేక్ పడకపోతే ఇదే రెమ్యునరేషన్ లో అంతకంటే ఎవరైనా. సో ఏమైనా అంటారు కదా ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి. సో హార్డ్ వర్క్ ఉండాలి, ఇక్కడ లక్ కూడా ఉండాలి. నెక్స్ట్ మూవీస్లో ఏమైనా? యాక్చువల్గా ఒక లాస్ట్ ఇయర్ ఒక మూవీకి ఒక సాంగ్ పాడాను, అదంతా కాస్ట్యూమ్ క్రూ అంతా కొత్త వాళ్ళు. సో ఇట్స్ మేబీ సంక్రాంతి తర్వాత ఆడియో రిలీజ్ ఉంటుంది. ఇంకా మూవీ నేమ్ కూడా ఇంకా టైటిల్ అనౌన్స్ చేయలేదు. సో హోప్ త్వరలో అది మూవీ రిలీజ్ అయ్యి ఒక మంచి అంటే ఒక మంచి సాడ్ మెలోడియస్ సాంగ్ అది. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి శ్రీకాంత్ కొప్పుల అని చెప్పేసి తను చాలా షార్ట్ ఫిలిమ్స్కి వాటికి మ్యూజిక్ కంపోజ్ చేశారు, చాలా మంచి కంపోజర్. సో తనకు కూడా మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడున్న జనరేషన్లో మంచి లైఫ్ ఉంది అనుకుంటాను, ఎందుకంటే పాత రోజుల్లో చూసుకుంటే ఈ షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ లేవు. ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ సాంగ్స్ చేసుకుంటున్నారు, అట్ ది సేమ్ టైం షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు. అదే అన్న చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి లేదా మంచి ఫేమ్ అవ్వడానికి. సో ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువ, అట్ ది సేమ్ టైం లక్ కూడా ఉండాలి. లక్ ఉండాలి, కష్టపడాలి, కష్టపడాలి రెండు. సో మీరు స్టార్టింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఎదుగుతాము అనే కాన్ఫిడెంట్ ఎవరైనా వస్తారు, సర్టెన్ టైం వచ్చిన తర్వాత ఎక్కడికి పోయినా రిజెక్ట్ రిజెక్ట్ అయి ఉంటారు. స్టార్టింగ్ వెళ్ళగానే ఎవరు తీసుకోరు, రిజెక్ట్లు ఉంటాయి. ఈ రిజెక్ట్లు ఉన్నప్పుడు ఎప్పుడో ఒక టైంలో అనిపించిందా వీళ్ళు కావాలని వీళ్ళు చేస్తున్నారు అని? కావాలని చేస్తున్నారని నేను ఇండస్ట్రీ పాలిటిక్స్ కావాలని చేస్తున్నా అయితే నాకు అనిపించలేదు. మేబీ ఫ్రాంక్లీ వాళ్ళకి నా వాయిస్ సెట్ అవ్వలేదేమో అని. బట్ ఈ అంటే నాకు ఒక 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 బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఫేస్ చేశానంటే, ఒక నాకు అప్పుడే నేను 2008 ఆ టైంలో ఐ గెస్ 8-9 సమ్వేర్ అరౌండ్ ఒక అతను పరిచయం అయ్యాడు నాకు. ఆయన పేరు గుర్తులేదు నాకు ఇప్పటికీ, అండ్ బికాస్ ఇట్స్ లాంగ్ బ్యాక్.
నాకు ఆపర్చునిటీ ఇస్తా అని చెప్పేసి ఒక అంటే స్టూడియోలోకి తెప్పించుకోవడం, నా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నారు. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను నాకేం తెలియదు అప్పుడు ఇండస్ట్రీ గురించి పెద్దగా. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది, చాలా తక్కువ మంది ఉంటారు, చాలా చాలా తక్కువ మంది ఉంటారు అంటే డబ్బులు తీసుకొని వాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇలా అసలు వెళ్ళి సాంగ్ పాడాలి అంటే నీకు టాలెంట్ ఉంటే పాడించుకుంటారు, లేదంటే లేదు అనే విషయం నాకు తెలియదు. అంటే డబ్బులు నాకు 1000 రూపాయలు ఉంటాయి, దానికి 2000 ఉంటాయి, దీనికి అని చెప్పి నా దగ్గర కొన్నిసార్లు ఆల్మోస్ట్ ఒక 4-5 థౌసండ్ అట్లా నా దగ్గర తీసుకున్నారు. సరే అప్పటికి ఒక సాంగ్ పాడిచ్చాడు నాతో, బట్ మెల్లగా నాకు అర్థమైంది. అప్పుడు అంటే ఇంట్లో షేర్ చేసుకున్నాం మా ఫాదర్తో ఇలా అంటే, అది ఎందుకో తప్పు అనిపిస్తుంది నాకు, కరెక్ట్గా అనిపిస్తుంది. ఒకవేళ నీకు ఆపర్చునిటీ ఇచ్చేతనైతే నీ టాలెంట్ యూజ్ ఇస్తాడు, నేను డబ్బులు ఎందుకు తీసుకుంటాను అని చెప్పేసి నాకు అనిపించింది కరెక్టే కదా అని చెప్పి దెన్ ఆ పనిచేసిన అతనితో ఐ స్టేడ్ అవే ఫ్రమ్ హిమ్. సో అదొక నాకు జరిగిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బట్ ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా 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 తక్కువ మంది. నేను విన్నాను ఇండస్ట్రీలో దాదాపు 70% స్క్రాప్ అంటే ఇలాంటి వాళ్ళే ఉంటారు అని చెప్తారు. అది నేను ఈ రోజుల్లో నిజమే అంటారా? లేదండి, అంత ఎందుకంటే యూనియన్స్ వచ్చాయి, ప్రతిదానికి ఒక అసోసియేషన్స్ వచ్చారు, అందరు వచ్చారు కాబట్టి ఈ రోజుల్లో ఇంకా ఉన్నాయంటారు ఇలాంటి? ఉండుండొచ్చు, ఎందుకంటే నేను ఫేస్ చేశాను కదా పర్సనల్గా. సో మేబీ ఉండుండొచ్చు, బట్ అంత మేజర్ పార్ట్లో అయితే ఉండరు. 70% జెన్యున్ ఉంటారు, 30% మేబీ వీళ్ళు ఉంటుండొచ్చు. ఓకే భరద్వాజ్ గారు, మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ. ఇంకా పైకి ఎదగాలని, ఇంకో లెవెల్లో చూడాలని, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బెస్ట్ లెవెల్లో ఉండాలని కోరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.